शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। राम कृष निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ఎక్కువగా ఎప్పుడు కూడా చిన్న చిన్న పనులకు ఎక్కువగా కోపం వచ్చే కొన్ని తేదీలండి। మరి ఈ తేదీలలో పుట్టిన వారికి ఎప్పుడు తరచుగా కోపం వస్తూనే ఉంటుంది। కోపం హై అంటే హైకి వచ్చేసి మళ్ళీ నిదానంగా డౌన్ డౌన్ అయిపోతుంది। ఒక కోపంలో ఉన్నటువంటి రెండు నిమిషాలు ఎక్కువ కోపము ఆందోళన చెంది వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడతారు। మరి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రయోజకులు అవుతారండి। ముఖ్యంగా హైపర్ కోపము అంటే ఎక్కువ కోపం వచ్చేటివి మూడు తేదీలలో పుట్టినవారండి। మూడు సిరీస్లలో పుట్టిన వారికి ఎక్కువగా కోపం వస్తుంది। మరి ఆ సిరీస్లు ఏంటి? ఆ సిరీస్లు వచ్చేసి శుక్రునికి సంబంధించిన నంబర్ అండి। శుక్రుడు లగ్జరీ కారకుడు అంటే ఏదైనా కూడా లగ్జరీగానే ఉండాలి అని ఉంటారు। ఆ లగ్జరీకి ఆటంకం కలిగించిన వారి మీద ఎక్కువగా కోపం అనేది కూడా రావడం జరుగుతుంది। అది ఏ తేదీలలో పుట్టినవారు? 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తేదీ। ఇక్కడ కోపం అనేది ఎందుకు వీళ్ళకి వస్తుంది అంటే 1 రవి 5 బుధుడు ఈ రెండు కలిసి 6 అయినాయి కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్ కొంత కోపాన్ని దారితీస్తుంది। అంటే చంద్రుడు రాహు రెండు కలిపి ఉన్నాడు కాబట్టి కోపాన్ని ఎక్కువ ఇస్తుంది। ఈ 6 సిరీస్ మొత్తం అలాగే ఉంటుందండి। కోపాన్ని ఎక్కువగా ఎప్పుడు ఎక్కువ కోపం ఉంటుంది। తర్వాత 8, 17, 26వ తేదీలలో ఉంటుంది వారికి। 8 శనికి సంబంధించిన సంఖ్య, దీనిలో ఎప్పుడైనా కూడా ఒకేసారి కోపం వస్తుంది మళ్ళీ డౌన్ అయిపోతుంది। 8, 17, 26వ తేదీలలో కూడా కొంతమందికి ఎక్కువగా కోపం వస్తుంది। అది ఇంటి వాళ్ళ మీద ప్రదర్శిస్తున్నా కానీ బయట వాళ్ళ మీద ప్రదర్శించరు ఈ 8, 17, 26వ తేదీలు। అదేవిధంగా 9, 18, 27 ఇది కుజునికి సంబంధించిన సంఖ్య, అంటే శుక్రుడు, కుజుడు మరియు శని భగవానుడు ఈ మూడు కోపం గల రాశులు, అంటే కోపాన్ని ఎక్కువగా ఇస్తాయి। అంటే ఇక్కడ కుజుడు గ్రహాలు, కుజుడు, శని భగవానుడు మరియు ఇక్కడ శుక్రుడు ఈ మూడు గ్రహాలు ఎక్కువ కోపాన్ని ఎక్కువగా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి। మరి ఈ కోపాన్ని తగ్గించుకోవాలంటే దీనికి చేయాల్సిన కారణం ఏంటంటే మన పేరుని దురదృష్ట సంఖ్యలో కాకుండా అదృష్ట సంఖ్యలలో మా పేరు మార్చుకోవాలి। అలా మార్చుకుంటే తప్పకుండా మంచిగా ఉంటుందండి। ఎందుకంటే సంఖ్యాశాస్త్రంలో నేను చెప్పిన వీడియోలన్నీ ప్రతీదీ ఒక కారణం చేతన ఎన్నుకోబడినవి। అంటే ఒక సమస్య ఇప్పుడు నా దగ్గరికి ఎన్నో కోట్ల అంటే దాదాపుగా ఒక విధంగా చెప్తున్న నా ప్రోగ్రామ్స్ ఎప్పుడో కోట్ల మంది చూస్తున్నారు, నా దగ్గర క్వశ్చన్లలో వేలల్లో లక్షలలో ఉండొచ్చు, అయినప్పటికీ నేను మీకు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి వాళ్ళు ఎలాంటి వారైనా కూడా నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ యొక్క స్వభావాన్ని వాళ్ళ యొక్క మూమెంట్ను నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది। ఇవన్నీ కూడా అక్షరశత ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి అంటే అన్ని పద్ధతుల ద్వారా నేను పరిశీలన చేసి అక్షరాన్ని వదలకుండా అక్షరంలో ఉన్నటువంటి పవర్ని ఎన్నో రకాలుగా ఆలోచించి న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా, అస్తరేఖ పరంగా, గవర్ ఎన్ని శాస్త్రాలను మనం అన్వయించుకొని మీ పేరులో ఉన్నత స్థాయి పెరగాలని నేను మిమ్మల్ని మంచి స్థాయిలో చూడాలని కూడా నా యొక్క ఆలోచన అండి। కాబట్టి మీ పేరుని ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం కనుక మీ పేరును కరెక్షన్ చేసుకున్నట్టయితే 100% మీరు బాగుపడతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి। తప్పకుండా మీ రామ్ క్రిష్ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। సర్వే జన సుఖినే భవంతు।